ఉద్యమం సేవ చేసిన నాయకుల గురించి, అదేవిధంగా ఉద్యమంలో వివిధ స్థాయిలలో పాల్గొనే ప్రజల గురించి, వారి బ్యాక్గ్రౌండ్ గురించి, వీటన్నిటి గురించి మనకందరికీ ఒక అవగాహన ఉంది. కాబట్టి ఈ సందర్భంలోనే మనం మరొకసారి తెలంగాణ ఉద్యమం యొక్క తీర్థనులను, ఉద్యమానికి నాయకత్వం వహించే వారి నేపథ్యాన్ని, అదేవిధంగా ఇంతవరకు ఆంధ్ర పాలకులు తెలంగాణలో తీసుకొచ్చిన అభివృద్ధి, ఎలాంటి అభివృద్ధి, అభివృద్ధి రాష్ట్రమా ప్రత్యేక రాష్ట్రమా అన్న మరొకసారి ఇప్పటి ప్రభుత్వం నినాదాన్ని మనం అందించడానికి ప్రయత్నం చేసింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రతిపాదన చేస్తుంది. అయితే మరొకసారి వీళ్ళు అసలు ప్రత్యేక రాష్ట్రమా అని క్వశ్చనే, అంటే తెలంగాణ అవసరమా అన్న క్వశ్చనే వేయడానికి ప్రభుత్వం సాధించిందంటే అది ఏ స్థాయిలో పనిచేస్తుందో మనం ఆలోచించుకోవచ్చు. మొదటి ప్రతిపాదన ఏంటంటే, ఏ ప్రాంతమైనా దోపిడీకి గురవుతుందంటే అది ఒకవైపు తన సహజ వనరులను తనకు కాకుండా కోల్పోవడం, ఇంకోవైపు అభివృద్ధికి